ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అసలు మనం ఒక డిస్క్ని ఎలా క్లోన్ చేయాలని అయితే చూపిస్తాను యాక్చువల్గా మీకు ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది అనుకోండి కంప్యూటర్లో యాజ్ ఇట్ ఈజ్ అదే ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా క్లోన్ చేయాలని అయితే చూపిస్తాను ఇది మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ హార్డ్ డ్రైవ్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి అందులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఒక ఎస్ఎస్డీలో కాపీ చేసుకోవాలనుకున్నప్పుడు మీకైతే యూజ్ అవుతుంది సో ఎటువంటి డేటాని మనం పోగొట్టుకోకుండా యాజ్ ఇట్ ఈజ్ ఎలా కాపీ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో యాక్చువల్గా మనకి డిస్క్లోనింగ్ కోసం చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఏమేంటంటే మీకు క్లోన్ జిల్లా అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది మ్యాక్రిఎమ్ రిఫ్లెక్ట్ అండ్ ఏవో బ్యాకప్ ఇలా చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి నాకు క్లోన్ జిల్లా అయితే బెస్ట్ అని అనిపించింది కాకపోతే క్లోన్ జిల్లాలో ప్రాబ్లం ఏంటంటే ఒక పెన్ డ్రైవ్లోకి బూట్ చేసి దాన్ని మళ్ళీ పెన్ డ్రైవ్ని కంప్యూటర్కి ఇన్స్టార్ట్ చేసి దాంతో పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది మనం విండోస్ టెన్ ఎలాగైతే ఇన్స్టాల్ చేస్తామో సేమ్ అలాగైతే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అది కొద్దిగా ప్రొసీజర్ పెద్దదని చెప్పి నేను వేరే ఆప్షన్ అయితే చూస్తాను ఫ్రెండ్స్ అదేంటంటే ఏఓఎంఐ బ్యాకప్ అని అయితే ఉంది అది మీకు ఏంటంటే ఫ్రీ వర్షన్లో మనకి డిస్క్లోనింగ్ అయితే ఇవ్వలేదు సో ఉన్న వాటిలో అన్నింటికంటే నాకు బెస్ట్ ఏమనిపించింది అంటే మ్యాక్రియం రిఫ్లెక్ట్ అనేది అనిపించింది సో ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసి మీ డిస్క్లోనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలు అయితే చూపిస్తాను సో నేను సాయిరామ్ మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్ సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రోజను ఓపెన్ చేసి మ్యాక్రియం రిఫ్లెక్ట్ అని అయితే టైప్ చేయండి సో మ్యాక్రియం రిఫ్లెక్ట్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తారనుకోండి మీకు ఫస్ట్ది ఏ ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వచ్చిందో ఆ వెబ్సైటే మ్యాక్రియం రిఫ్లెక్ట్ సో ఇందులో మనకి చాలా రకాల ఎడిషన్స్ అయితే ఉంటాయి ఇందులో ఉన్న ఫ్రీ ఎడిషన్తోనే మనం డిస్క్ క్లోనింగ్ అయితే చేసుకోవచ్చు సో ఫ్రీగా డిస్క్ డిస్క్లోని చేయాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ కాబట్టి సో ఈ సాఫ్ట్వేర్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని మీరు క్లిక్ చేస్తారనుకోండి సో అది అడుగుతుంది అనమాట దేనికోసం మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నారని సో మనం పర్సనల్ యూస్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఐ నీడ్ ఏ పర్సనల్ ఫ్రీ లైసెన్స్ అని చెప్పి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి సో కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో ఆ డౌన్లోడ్ అయిన యాప్ని మనం ప్రజెంట్ అయితే ఓపెన్ చేయాలి సో మీరు ఈ యాప్ని డబ్బు క్లిక్ చేస్తారనుకోండి మీరు మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉందో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారనుకోండి మీకు అప్పుడు ఈ యాప్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం వన్ సిక్స్టీ సెవెన్ ఎంబీ యాప్ ఫ్రెండ్స్ ఇది సో మనకి ఎక్కువ సేపు ఏం పట్టదు అన్నది ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ కాబట్టి మీకు ఫాస్ట్గానే డౌన్లోడ్ అయిపోతుంది సో ఒక టూ మినిట్స్లో మీకు టూ మినిట్స్ కూడా పడుతుంది మేబీ ఒక థర్టీ సెకండ్స్లో డౌన్లోడ్ అయితే అయిపోతుంది మీ ఇంటర్నెట్ కనెక్షన్ బట్టి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను సో డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇలాగ ఒక పాపప్ అయితే వస్తుంది మ్యాక్రియం రిఫ్లెక్ట్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది దీని మీద మీరు ఎస్ క్లిక్ చేయండి ఎస్ క్లిక్ చేసి మీకు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి సో ఫైల్స్ అన్నింటినీ ఇది కాపీ చేస్తుంది ఇన్స్టాలేషన్కి అయితే ప్రిపేర్ చేస్తుంది సో ఇది సెటప్ రిజార్ట్ ఫ్రెండ్స్ దీని మీద మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నింటినీ కూడా మీరు యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అది కీ కోసం అయితే అడుగుతుంది సో మీరు పర్సనల్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నారా కమర్ కమర్షియల్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి సో మనం హోమ్ పర్పస్ కాబట్టి హోమ్ పర్పస్ మీద క్లిక్ చేసి సో మనం అక్నాలెడ్జ్ ఇవ్వండి మీరు ఈ సాఫ్ట్వేర్ నేను హోమ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నానని చెప్పి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఈ ప్రోడక్ట్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంది మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే కనుక మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు అలా కాదు మేము నార్మల్గానే రిజిస్ట్రేషన్స్ గట్టా ఏమీ అవసరం లేకుండా ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఈ పైన చెక్ మార్క్ని అయితే తీసేసి మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి సో మీరు డెస్క్టాప్ షార్ట్కట్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కాబట్టి డెస్క్టాప్ షార్ట్కట్ మీద అయితే క్లిక్ చేయండి ఒకవేళ మీరు వర్చువల్ మిషన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వర్చువల్ మిషన్స్ అని చెప్పి మీకు ఉంటాయి వేర్ అని కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి అందులో కూడా మీరు ఓఎస్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలాంటి వాటి కోసం కావాలనుకుంటే కనుక మీరు విఐ బూట్ని అయితే యూస్ చేయాల్సి ఉంటుంది మనం నార్మల్గా కంప్యూటర్లోకి ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ డెస్క్టాప్ షార్ట్ కట్ మీద అయితే క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి అండ్ ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి ఒక ఫ్యూ మినిట్స్లో ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది ట్వంటీ సెకండ్స్ పట్టిందేమో ఇన్స్టాల్ అవ్వడానికి సో ట్వంటీ సెకండ్స్లో మనకి ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది యాక్చువల్గా మీరు ఇప్పుడే లాంచ్ చేయాలనుకుంటే కనుక యాప్ లాంచ్ నో మీద యూజ్ చేసి ఫినిష్ నా కొట్టండి లేదు తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకుందాం అనుకుంటే లాంచ్ నో తీసేసి ఫినిష్ కొట్టుకోండి నేను ఇప్పుడే మీకు చూపిస్తున్నాను కాబట్టి లాంచ్ నో ఇక్కడ చెక్ బాక్స్ ఉంచేసి ఫినిష్ అయితే కొట్టాను ఇప్పుడు మనకి మ్యాక్రియం రిఫ్లెక్ట్ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవుతుంది ఫర్ సపోజ్ మీరు కాపీ చేస్తున్న సీ డ్రైవ్ హండ్రెడ్ జీబీ ఉందనుకోండి మీరు అట్లీస్ట్ హండ్రెడ్ జీబీ అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ఎస్ఎస్డిని కానీ హార్డ్ డ్రైవ్ని కానీ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది దానికన్నా తక్కువ కెపాసిటీస్ ఉంటే మాత్రం మీరు ఈ క్లోనింగ్ అయితే చేయలేరు సో మీరు ఎక్కడ చూసారనుకోండి మనకు యూజ్ ఎంత ఉంది నేను ఎయిటీ టూ జీబీని అయితే యూజ్ చేశాను సీలోని కాబట్టి ఎయిటీ టూ జీబీ మనం మనం కాపీ చేయాలనుకుంటున్నా ఎస్ఎస్డి యొక్క కెపాసిటీ వన్ హండ్రెడ్ టూ థర్టీ టూ జీబీ సో ఈ ఎయిటీ జీబీ టూ థర్టీ టూ జీబీలో పడుతుంది కాబట్టి మనం జస్ట్ ఈ క్లోన్ అయితే చేయొచ్చు అలా కాకపోతే ఒకవేళ మీకు కెపాసిటీస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇది ఫర్ సపోజ్ ఒక ఫిఫ్టీ జీబీ ఉందనుకోండి ఎస్ఎస్డి మీ సీ డ్రైవ్ వచ్చేసి ఎయిటీ టూ జీబీ ఉందనుకోండి అప్పుడు మీకు సో ఈ క్లోనింగ్ అయితే అవ్వదు యాక్చువల్గా నేను ఇంకో క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ అదేంటంటే మీరు ఎస్ఎస్డీస్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్కి నేను యూజ్ చేస్తున్న ఎస్ఎస్డి ఏంటంటే ఎన్వీఎంఈ ఎస్ఎస్డి కాబట్టి డైరెక్ట్గా మనకి మదర్ బోర్డులో ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా అయితే చూపిస్తుంది ఒకవేళ మీరు ఎస్ఎస్డీలోకి ఇన్స్టాల్ చేసుకునే పొలం ఎస్ఎస్డి కొనుక్కోవాలి దాంతోపాటు సో ఎస్ఎస్డి కేసింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇంటర్నల్ ఎస్ఎస్డి కేసింగ్ అని అది కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది నేను ఫొటోస్ అయితే పెడతాను సో ఆ ఫోటోస్ చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది మనం ఇప్పుడు క్లోన్ దిస్ డిస్క్ మీద అయితే క్లిక్ చేద్దాం క్లిక్ చేసి పార్టిషన్స్ పార్టీషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ పార్టీషన్స్ లోకి ఈ డిస్క్ని అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మనం ఏ డిస్క్లోకి అయితే క్లోన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డిస్క్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఈ పార్టీషన్స్ అన్నింటినీ కూడా మీరు డ్రాగన్ డ్రాప్ అయితే చేసేయండి సో మొత్తం ఈ పార్టిషన్స్ అన్నింటినీ డ్రాగన్ డ్రాప్ చేసేసి మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసి సో ఒకవేళ షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ అడుగుతుంది మనం షెడ్యూల్ ఏం చేయక్కలేదు కదా ప్రెసెంట్ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఒక సమ్మర్ అయితే ఇచ్చాడు మొత్తం మేమేం అని చెప్పేసి మొత్తం మనం త్రీ పార్టీషన్స్ అయితే మనం క్లోన్ చేస్తున్నాం కాబట్టి త్రీ పార్టీషన్స్ ఇందులో చూపిస్తుంది సో ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి ఈ బ్యాకప్ అయితే రన్ చేయమని అంటుంది అంటే క్లోనింగ్ అయితే చేస్తామనేది చెప్తుంది ఓకే మీద క్లిక్ చేయండి సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక వార్నింగ్ అయితే వచ్చింది అది ఏంటంటే ఈ ఈ వర్క్ ఏదైతే ఉందో క్లోనింగ్ అది చేయడం వల్ల మన ఎస్ఎస్డి లేదా డ్రైవ్ మీరు ఎందులోకి అయితే క్లోజ్ చేస్తున్నారో ఆ డిస్క్ కంప్లీట్గా ఫార్మేట్ అయిపోద్ది అని చెప్పి వార్నింగ్ అయితే వచ్చింది సో నేను దానికి అంగీకరిస్తున్నానని చెప్పి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పార్టీషన్ అయితే క్లోన్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అంటే మన ఎస్ఎస్డి ఏదైతే మనం క్లోన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎస్ఎస్డిలోకి క్లోనింగ్ అయితే స్టార్ట్ చేసింది యాక్చువల్గా ఇది అంత స్లోగా అయిపోయేది అయితే కాదు ఫ్రెండ్స్ చాలా టైం అయితే తీసుకుంటుంది ఆల్మోస్ట్ మీరు యూజ్ చేసే డ్రైవ్ని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం అయితే తీసుకుంటుంది మనం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సిందే సో ఎంత టైం ఎందుకంటే మెయిన్ మెయిన్గా మనకి ఒక విండోస్ని క్లోన్ చేస్తున్నప్పుడు చాలా చిన్న చిన్న ఫైల్స్ అయితే ఉంటాయి ఫోర్ కేబీ ఫైల్స్ కిలోబైడ్స్లో ఉండే ఫైల్స్ చాలా అయితే ఉంటాయి డిఎల్ఎల్ ఫైల్స్ గట్రా సో ఫైల్స్ అన్నీ క్లోన్ చేయాలి కాబట్టి మనకు కొంచెం టైం అయితే పడుతుంది సో మనకి ఇంకా జీరో పర్సెంట్లో అయితే ఉంది సో ఈ క్లోనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ క్లోనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మనకి ముప్పై ఆరు నిమిషాలు పది సెకండ్లు అయితే పట్టింది క్లోన్ కంప్లీట్ అవ్వడానికి సో మీరు ఏం చేయాలంటే ఏ డిస్క్లోకి అయితే క్లోన్ చేశారో ఆ డిస్క్ని తీసేసి మీరు సాటర్ ద్వారా బోర్డు కనెక్ట్ చేసేసి మీరు బూట్ ప్రయారిటీస్లో ఈ డిస్క్ని పెట్టుకున్నారనుకోండి అప్పుడు మీరు నార్మల్గా హార్డ్ డిస్క్ నుంచి ఎస్ఎస్డిక్ అయితే బూట్ అయితే అయిపోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్ బాయ్